నమస్తే వెల్కమ్ టు సిక్స్ మీతో సరికొత్త ప్రోగ్రాంలో మరి మీ ముందుకు వచ్చేసింది మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్ ఉద్యోగుల సంఘంలో ఉన్నాము మరి ఇక్కడ ఉన్నవారిని అడిగి తెలుసుకుందాము చూస్తున్న డెబ్బై ఐదేళ్ళ స్వాతంత్ర వజ్రోత్సవాల సందర్భంలో ఇక్కడ భారతదేశం ఏ విధంగా ఉంది మరి ఈ డెబ్బై ఎంత అభివృద్ధి చెందింది మరి వారు ప్రభుత్వానికి ఏ ఏ సేవలను అయితే అందించారో వాటిని ప్రభుత్వం ఏ విధంగా ఆదుకుంటుందో కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం మనతో పాటు ఇప్పుడు ఎం రవీందర్ గారు ఉన్నారు మరి వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం నమస్కారం సార్ నేను ఎం రవీందర్ డిస్టిక్ జనరల్ సెక్రటరీ గవర్నమెంట్ రిటైర్ ఎంప్లాయీస్ అసోసియేషన్ నిజామాబాద్ డిస్టిక్ ఇక్కడ మేము టూ డేస్ బ్యాకే ఫిఫ్టీన్త్ ఆగస్ట్ రోజు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారంగా వజ్రోత్సవాలు బ్రహ్మాండంగా ఫ్లాగిస్టింగ్ రోజు జరుపుకోవడం జరిగింది ఈ వజ్రోత్సవాలు పురస్కరించుకొని ఏదైతే కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందో ప్రోగ్రామ్ ఆ ప్రోగ్రామ్ ప్రకారంగా ఫిఫ్టీన్త్ ఆగస్ట్ రోజు ఫ్లాగిస్టింగ్ తర్వాత అందరం కూడా రిటైర్ ఉద్యోగులందరూ కూడా సుమారు వంద వంద యాభై మందికి కలిసి ర్యాలీగా ఎన్టీఆర్ చౌరస్తా రైల్వే స్టేషన్ అండ్ తిలక్ గార్డెన్ ద్వారా ఆడిటోరియం నుంచి మళ్ళీ ఆఫీస్కి రావడం జరిగింది జరిగిన తర్వాత మేము ఇక్కడ ఒక సమావేశం ఏర్పాటు చేసి సమావేశంలో వజ్ర ఫిఫ్టీన్త్ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ వజ్రోత్సవాల సందర్భంగా ఏమేమి కార్యక్రమాలు చేశాము ప్రభుత్వం ఎటువంటి అభివృద్ధి చేసేది దాని గురించి కూడా ఒక సమావేశం సమావేశంలో వక్తలందరూ కూడా ప్రసంగించడం జరిగింది ఈ వజ్రోత్సవాల ఉంచుకొని కేంద్ర ప్రభుత్వము ఏదైతే మనకు ప్రోగ్రాం ఇచ్చిందో ఆ ప్రోగ్రాం ప్రకారంగానే అన్ని కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఈ ఈ కేంద్ర ప్రభుత్వము ఈ కార్యక్రమానికి కా అమృత మహోత్సవం అని నామకరణ చేసి అన్ని కార్యక్రమాలు ఏదైతే ఉన్నదో టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ వన్ మార్చ్ ట్వెల్త్ నుంచి సెవెంటీ ఫైవ్ వీక్స్ ఒక ప్రోగ్రామ్ ఇవ్వడం జరిగింది అది ఫిఫ్టీన్త్ ఆగస్ట్ ట్వంటీ త్రీ వరకు ఆ ప్రోగ్రామ్ ఉంటుంది దాన్ని పురస్కరించుకొని మన ముఖ్యమంత్రి గారు ట్వంటీ ట్వంటీ వన్ మార్చి ట్వెల్త్ నాడు పబ్లిక్ గార్డెన్లో ఆవిష్కరణ చేయడం జరిగింది అదే రో అదే నెలలో మార్చి ట్వంటీ ఫోర్త్ నాడు రవీంద్ర భారతి రన్ వే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఫోర్త్ ఏప్రిల్ నాడు రవీంద్ర భారతిలో కవి సమ్మేళనం కూడా ఏర్పాటు చేస్త చేయడం జరిగింది ఇందులో ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ వజ్రోత్సవాల ఇచ్చిన మన రాష్ట్ర ప్రభుత్వము ఫిఫ్టీన్ డేస్ ప్రోగ్రామ్ ఇవ్వడం జరిగింది అది కూడా ఫిఫ్టీ సెవెన్ డేస్ బిఫోర్ ఆఫ్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ అండ్ సెవెన్ డేస్ ఆఫ్టర్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ దట్ మీన్స్ సెవెన్ నుంచి ట్వంటీ సెకండ్ వరకు కార్యక్రమాలు జరిగినాయి రోజువారి కార్యక్రమాలు కూడా మా అసోసియేషన్ ద్వారా తూచా తప్పకుండా మేము చేస్తున్నాము ఇక్కడ మా రిటైర్ గవర్నమెంట్ అసోసియేషన్లో అటెండర్ నుంచి కలెక్టర్ వరకు సభ్యత్వం కలిగిన ఉన్నారు జిల్లాలో సుమారు పద్నాలుగు వేల సభ్యులు కలిగిన ఈ ఈ అసోసియేషన్ను రోజువారీ కూడా సుమారు రెండు వందల మంది ఇక్కడ హాజరై వారి సమస్యల గురించి చర్చించుకోవడం జరుగుతుంది ఇక్కడ మా అసోసియేషన్ ఉందో ఈ అసోసియేషన్లో ఉన్న జిల్లా కార్యవర్గం కానీ తాలూకా కార్యవర్గం కానీ ఈ నిజామాబాద్ జిల్లాలో ఉన్న రిటైర్ ఎంప్లాయీస్ అసోసియేషన్ సమస్యల పరిష్కారం గురించి అదర్ సోషల్ యాక్టివిటీస్ గురించి సమస్యలు అంటే రిటైర్ ఉద్యోగం రిటైర్ అయిన తర్వాత వారికి ఆరోగ్య సమస్యల గురించి ఉన్న మెడికల్ రియమర్స్బుల్ బిల్ కానీ పెన్షనర్లు ఉన్న సమస్యల గురించి కానీ మిగతా ఏ సమస్యలు ఉన్నా మా దృష్టిలోకి వచ్చినవి కూడా మేము పరిష్కరిస్తున్నాము అదేవిధంగా విధంగా మేము ఉద్యోగం చేసినప్పుడు కూడా ఉద్యోగంలో మేం మా పాత్ర వివిధ డిపార్ట్మెంట్లు నేను రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేశాను అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారు ఉన్నారు ట్రెజరీ డిపార్ట్మెంట్ ఉన్నారు టీచర్స్ ఉన్నారు వారి వారి నిర్వహణలో సుమారు ముప్పై ఐదేళ్ల నుంచి ముప్పై తొమ్మిది సంవత్సరాల వరకు కూడా సర్వీస్ చేసి మేమందరం కూడా సిక్స్టీ నైన్ ఎడ్యు ఎడ్యుటేషన్లో కూడా మేమందరం పార్టిసిపేట్ అయి ఉన్నాము తెలంగాణ ఎడ్యుటేషన్ గురించి మేము పోరాడి సాధించుకున్న తెలంగాణలో మాకు కొన్ని సమస్యలను మేము ప్రస్తుతం కూడా ఎదుర్కొంటున్నాము ఎందుకనంటే ఈ తెలంగాణ ప్రభుత్వము ఈ వర్కింగ్ ఎంప్లాయీస్కు తెలంగాణ ఇంటెన్స్ ఇన్సెంటివ్ ఇచ్చింది కానీ మా రిటైర్ ఉద్యోగులకు లేదు ఎందుకనంటే మా బాధ ఒకటి ఏంటంటే అరవై తొమ్మిది ఎజిస్ట్రేషన్లో మేము పాల్గొన్నాము టూ థౌజండ్ వన్ నుంచి ఏదైతే తెలంగాణ ఎజుస్ట్రేషన్లో ప్రతి కార్యక్రమాన్ని కూడా తూచా తప్పకుండా మేము పార్టిసిపేట్ కావడం జరిగింది అయినా మనం మాకు తెలంగాణ ఇన్సెంటివ్ రాకపోవడం మాకు చాలా బాధాకరంగా ఉంది అదిగాక మా రిటైర్ ఎంప్లాయీస్ అందరూ కూడా హెల్త్ ఇష్యూస్ అనేది ప్రతి ఒక్కరు కూడా సీనియర్ సిటిజన్సే రిటైర్ అయి మేము ప్రభుత్వ పథకాలను అమలు చేయడానికి ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ముప్పై తొమ్మిది సంవత్సరాలు సర్వీస్ చేసి రిటైర్ అయిన తర్వాత కూడా మా ఆరోగ్యం కొరకు ప్రభుత్వము ప్రస్తుత ప్రభుత్వము క్యాష్ లెస్ ట్రీట్మెంట్ ఇస్తా అని ఎన్నోసార్లు ఎన్నో సందర్భాల్లో కూడా ప్రకటించినా కానీ మాకు హెల్త్ కార్డ్స్ అందరికీ ఇష్యూ చేయబడ్డది కానీ క్యాష్లెస్ ట్రీట్మెంట్ మాత్రము అందుబాటులో లేదు మేము ప్రభుత్వాన్ని ప్రత్యేకంగా కూరంది ఏంటంటే మేము నాట్ ఓన్లీ సర్వీస్ చేశాము రిటైర్ అయిన తర్వాత కూడా మేము ప్రజాసేవలో నిమగ్నమై ఉన్నాము ప్రజల ప్రజా అన్ని కార్యక్రమాల్లో కూడా మేము భాగస్వాములు అవుతున్నాము మా సమస్యలు మిని పరిష్కరించడానికి ప్రభుత్వము శ్రద్ధ చూపాలని మేము ప్రత్యేకం కోరుచున్నాము ఈ కార్యక్రమంలో ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందో సెవెంత్ నుంచి ట్వంటీ సెకండ్ వరకు రోజు తూచా తప్పకుండా వారు ఇచ్చిన కార్యక్రమాలను కూడా మేము అమలు చేస్తున్నాము మా ఇక్కడున్న ప్రైమరీ మెంబర్స్ అందరూ కూడా ప్రతి కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొని అందరూ కూడా సహకరిస్తున్నారు అందరూ కూడా మా రిటైర్ జిల్లాలో ఉన్న రిటైర్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తూ మేము ఏదైతే ఈ ప్రోగ్రామ్స్ వజ్రోత్సవాల్లో విజయవంతం చేయాలని కూడా ప్రజలను కూడా మేము పిలుపునిస్తూ అన్నింటిలో భాగస్వామి కావాలని కూడా ప్రతి రిటైర్ జిల్లాలో ఉన్న రిటైర్ ఎంప్లాయీస్ కూడా మేము అప్పీల్ చేస్తున్నాము మీరు ప్రభుత్వానికి చాలా సేవలను అయితే అందించారు మరి ప్రభుత్వం మీకు ఇప్పుడు ఏ విధంగా సహాయ సహకారాలను అందిస్తుంది అంటే ఏ విధంగా ఆదుకుంటుందని చెప్పుకోవచ్చు ప్రభుత్వం మేము మేము మా డిమాండ్ అదే ప్రభుత్వం మేము ఇంతకుముందు చెప్పాను ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ముప్పై తొమ్మిది కాకుండా పెన్షన్ ఫస్ట్కు మినిమం పెన్షన్ రావడం లేదు ఒకటి ఇది మా ముఖ్యమైన సమస్య ఏంటంటే ప్రతి పెన్షనరు ఒకటో తారీఖు నుంచి పదిహేను తారీఖు వరకు మొత్తం రాష్ట్రం అంతా రావాలంటే పదిహేను తారీఖు వరకు పెన్షన్ అందలేని పరిస్థితి ఉంది హెల్త్ కార్డు హెల్త్ కార్డ్స్ ఉన్నాయి కానీ క్యాష్లెస్ ట్రీట్మెంట్ ఎక్కడ ఏ కార్పొరేట్ హాస్పిటల్ కూడా క్యాష్లెస్ ట్రీట్మెంట్ అందుబాటులో లేదు మేము మా డిమాండ్ ఏంటంటే మొదలు మా ఆరోగ్యం కాపాడుకోవడానికి ప్రభుత్వం మాకు పూర్తి సహకరించాలి ఎందుకంటే మేము ప్రభుత్వ పథకాలన్నీ అన్ని రంగాలలో గత నలభై సంవత్సరాలు అంటే అరవై సంవత్సరాల నుంచి కూడా రిటైర్ అయిన రిటైర్ అయ్యి ఇప్పుడు సుమారు మా దగ్గర ఉన్న వాళ్ళందరూ యాభై అరవై సంవత్సరాలు మొదలు రిటైర్ అయిన వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు సర్వీస్ చేసి రిటైర్ అయిన వాళ్ళు ఉన్నారు ఆ పీరియడ్లో ప్రభుత్వం ఏదైతే అభివృద్ధి పథకాలను మేము తూచా తప్పకుండా అమలు చేసినాము మా రిటైర్ అయిన తర్వాత వాళ్ళు కనీసం మాకు చెందాల్సిన సౌకర్యాలను కల్పించాలని ప్రభుత్వానికి కోరుచున్నాం మీ మీ చాలా రకాల కథలను అయితే మీరు వినే ఉంటారు మీ జీవిత చరిత్రలో చాలా రకాల పాఠాలను అయితే నేర్చుకునే ఉంటారు వాటిని మా కేసిక్స్ ప్రేక్షకులతో కొంచెం పంచుకోగలరా కేసీక్స్ ప్రే స్థాపన చాలా అభినందిస్తున్నాం ఎందుకనంటే రోజు రోజు వారిగా అన్ని నిజామాబాబులో ఉన్న ఏ అయితే యాక్టివిటీస్ ఉన్నాయో ప్రభుత్వ పథకాలు కానీ అమలు కానీ విమర్శలను కానీ సద్విమర్శలు కానీ అన్నిటి కూడా నిష్పక్షపాతంగా కేసిక్స్ ప్రకటిస్తుంది వారికి మేము ప్రత్యేక అభినందనలు చేస్తున్నాము మా రిటైర్ ఎంప్లాయీస్ అసోసియేషన్ కూడా మీ కేసిక్స్ అప్పీల్ చేయడం ఏంటంటే మా సమస్యలను కూడా ప్రభుత్వ దృష్టికి ప్రజల దృష్టికి తీసుకెళ్ళి మన మంచి ఆ అభిప్రాయంతో మా పరిష్కరి పరిష్కారం జరగాలని మేము ఏదైతే మినిమం కోరికలు ఇవన్నీ వాళ్ళు ప్రభుత్వం ప్రకటించిన కోరికలని అమలు చేయ చేయమన్న అదే కానీ ఎందుకంటే ఈ ఏదైతే పీఆర్సీ కమిషన్ ప్రకటించిన ఏరియర్సు ఏదైతే ఏరియర్స్ ఉన్నాయో ముప్పై నాలుగు ఇన్స్టాల్మెంట్లు ఇస్తున్నారంటే ముప్పై నాలుగు గంటే మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఎనభై సంవత్సరాలు దాటిన వ్యక్తులు మూడు సంవత్సరాలు బ్రతుకుతారో లేరో ఆ ఫలాలు వాళ్ళకు అంతే లేవో అందుకే మేము కుదించి మూడు నాలుగు ఇన్స్టాల్మెంట్లే ఏరియర్స్ పేమెంట్ చేయాలని కూడా సెవరల్ టైమ్స్ ప్రభుత్వం డిమాండ్ చేసినాము మే కేసీఎస్ పక్షాన ఇదే మా క్యాష్లెస్ ట్రీట్మెంట్లు సరి అయిన మెడికల్ మెడికల్ ట్రీట్మెంట్ క్యాష్లెస్ ట్రీట్మెంట్గా కార్డ్స్ నడవాలని మా దగ్గర ఇక్కడ ఉన్న వెల్నెస్ సెంటర్ ఉన్నది వెల్నెస్ సెంటర్లు కూడా నడుస్తుంది కానీ ఇట్ ఈజ్ నాట్ ఎ ఫుల్ ప్రేడ్జెట్ అక్కడ కంప్లీట్ డాక్టర్స్ లేరు కంప్లీట్ మెడిసిన్స్ లేవు అక్కడ మా రిటైర్ ఎంప్లాయీస్కు వర్క్ జర్నలిస్టుకు అండ్ వర్కింగ్ ఎంప్లాయీస్ కోసమే వెల్నెస్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది వెల్నెస్ సెంటర్లో అన్న ఇప్పుడు బ్లడ్ రిపోర్ట్ పోతే బ్లడ్ రిపోర్టు టూ డేస్ వరకు వస్తుంది అది ఎక్కడ పోవాలా గవర్నమెంట్ హాస్టల్కి రిపోర్ట్ పంపాలా తెప్పించాలి ఇక్కడ తెలంగాణ ల్యాబ్ ఓపెన్ చేస్తామన్నారు ఇంతవరకు ఓపెన్ ఓపెన్ కావడం లేదు మేము వెల్నెస్ సెంటర్ను కూడా అధునీకరించి అన్ని కంప్లీట్ స్టాఫ్తో సహా ఉండి మా రిటైర్ ఉద్యోగులకు జర్నలిస్టులకు వర్కింగ్ ఎంప్లాయీస్కు సరైన ట్రీట్మెంట్ అందిస్తారని మీ కేసిక్స్ దీన్ని కొంచెము ఎన్లైట్ చేసి మా అందరికి కూడా సౌకర్యం కల్పించి ఏర్పాటు చేస్తారని కేసి సిక్స్ను కోరుచున్నాం మా చూస్తున్నట్లయితే డెబ్బై ఐదు ఏళ్ళ స్వాతంత్ర వజ్రోత్సవాల సందర్భంగా ఇప్పుడు డెబ్బై ఐదు ఏళ్ళ స్వాతంత్ర వజ్రోత్సవాల సందర్భంగా సందర్భంగా మన కేంద్ర ప్రభుత్వం ఏదైతే తెలిపినా హర్గర్ తిరంగే కావచ్చు ఆజాది క అమృత్ మహోత్సవే కావచ్చు అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం తెలిపినటువంటి వజ్రోత్సవాల సందర్భంగా ఇవి జరుగుతున్నాయి కదా వీటి పట్ల మీ అభిప్రాయం ఏంటి కేంద్ర ప్రభుత్వం ఏదైతే నిర్ణయించిందో నేను ఇంతకు మూలే చెప్పాను సెవెంటీ ఫైవ్ వీక్స్ ప్రోగ్రామ్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వము మార్చ్ ట్వెల్త్ ట్వంటీ ట్వంటీ నుంచి ఫిఫ్టీన్త్ ఆగస్టు ట్వంటీ త్రీ వరకు సెవెంటీ ఫైవ్ వీక్స్ ప్రోగ్రాము ఆ ప్రోగ్రామును సక్సెస్ చేయటానికి కేంద్ర ప్రభుత్వము టూ ఫిఫ్టీ మెంబర్స్తోని ప్రజాప్రతినిధులు పారిశ్రామికవేత్తలతో ఒక కమిటీ ఏర్పాటు చేసి ఆ కమిటీ ఈ డెబ్బై ఐదు వీక్స్ ప్రోగ్రామును సక్సెస్ఫుల్ చేయడానికి వాళ్ళకు కూడా కమిటీ ఇవ్వడం జరిగింది అదే పురస్కరించుకొని మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ట్వంటీ ఫైవ్ కరోడ్స్ బడ్జెట్ శాంక్షన్ చేసి ఈ కేవీ రమణాచారి అడ్వైజర్గా చైర్మన్గా నియమిస్తూ దాంట్లో ఐదుగురు సభ్యులను ప్రిన్సిపాల్ సెక్రటరీ అందరిని ప్రిన్సిపాల్ సెక్రటరీ నిర్ణయించి ఈ ఫిఫ్టీన్ డేస్ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఫిఫ్టీన్ డేస్ బిఫోర్ ఫిఫ్టీన్త్ సెవెంత్ నుంచి ట్వంటీ సెకండ్ వరకు ఏదైతే కార్యక్రమాలు రోజువారీ ప్రభుత్వం ఇచ్చిందో ఆ కార్యక్రమాలను కూడా ప్రజలందరూ కూడా ఇప్పుడు గర్గరికా తరంగా అనేది ప్రతి ఇంటికి ఫ్లాగ్ అనేది అందరం చూస్తున్నాము ప్రతి ఇంటికి ఫ్లాగ్ ఎస్టింగ్ ఫ్లాగ్ వేయించుకోవడం జరిగింది ఇది ఇరవై రెండు తారీఖు వరకు ఏదైతే ప్రభుత్వం కార్యక్రమాలు ఇచ్చిందో ఆ కార్యక్రమాలను కూడా మేమందరం కూడా తూచా తప్పకుండా ప్ర పూర్తి ప్రభుత్వానికి సహకరిస్తూ ఈ వజ్రోత్సవాలు మంచి విజయవంతంగా జరగాలని మేము కేసిక్స్ ద్వారా మేము కోరుతున్నాం నేటి యువత పట్ల మీ అభిప్రాయం ఏంటి నేటి మేము యువకులుగా ఉన్నప్పుడు ఎంత ఉత్సాహంగా పనిచేశామో ఇప్పుడు కూడా ఎంప్లాయీస్ అదే ఉత్సాహంగా పనిచేయాల ప్రతి సభ్యుడు ప్రాథమిక సభ్యుడు కూడా ఈ విజయోత్సవాలను కూడా ఏ రకంగా ఫిఫ్టీన్త్ అగస్టు వజ్రోత్సవాలంటే వాళ్లకు స్టూడెంట్లు కానీ స్టూడెంట్లు చాలా ఉత్సాహంగా పార్టిసిపేట్ అవుతున్నారు యువకులు కానీ ఉద్యోగులు కానీ వాళ్ళందరూ కూడా వారి నిధర్ విధి నిర్మాణంలో తూచా తప్పకుండా ధర్మంగా పాటించి ఈ విజయోత్సవాలను కూడా సక్సెస్ఫుల్గా చేయాలని కూడా వాళ్ళని యువతను మేము కోరుతున్నాం మరి ఇప్పుడు మీరు ప్రభుత్వం పట్ల కోరే ఏంటి ప్రభుత్వం పట్ల మా ప్రభుత్వ రిటైర్ ఉద్యోగుల సంఘం పక్షాన నిజామాబాద్ పక్షాన కోరేది ఏంటంటే ప్రభుత్వం నియమించిన పీఆర్సీ కమిషన్ ప్రకటించిన ఏరియర్స్ ఏదైతుందో దాన్ని థర్టీ సిక్స్ ఇన్స్టాల్మెంట్గా పే చేసేది మాకు మినిమమైజ్ చేసి ఇదివరకు త్రీ ఫోర్ ఇన్స్టాల్మెంట్ వచ్చినాయి తిరిగి ఇంకా రెండు మూడు ఇన్స్టాల్మెంట్లు మొత్తం క్లియర్ చేస్తే ఆ ఫలాలను మనిషి బ్రతికుండంగానే అనుభవించే అవకాశం కల్పించాలని ఒకటి కోరుతూ డిఏ ఏరియర్స్ను కూడా పేమెంట్ చేయాలని ఈ హెల్త్ కార్డ్స్ కూడా క్యాష్లెస్ ట్రీట్మెంట్గా కార్పొరేట్ కార్పొరేట్లు అందించాలని ఎందుకంటే రిటైర్ అయిన ఉద్యోగి ప్రతి ఒక్కరు కూడా అరవై సంవత్సరాలు దాటిన వ్యక్తులే ఉంటారు అందరికీ ఆరోగ్య సమస్యలు అనేవి ఎదుర్కొంటాము అందుకే క్యాష్లెస్ ట్రీట్మెంట్ అనేది అందరికీ అందుబాటులో ఉండాలని వెల్నెస్ సెంటర్లు కూడా ఆధునీకరించి అందరికీ అందుబాటులో మెడిసిన్స్ డాక్టర్స్ వాళ్ళు ఉండాలని ప్రతి ఇంతవరకు డెబ్బై ఐదు సంవత్సరాల స్వాతంత్రం వచ్చి నుంచి కూడా గత నాలుగైదు ఆరు నెలల నుంచి ఫస్ట్కు శాలరీ దొరకడం లేదు మాకు ఫస్ట్కు పేమెంట్ పెన్షన్ పేమెంట్ కావడం లేదు అందుకే నేను ప్ర ప్రభుత్వాన్ని కోరడం ఏంటిదని అంటే ఎవరీ ఫస్ట్కు పెన్షన్ వచ్చే విధంగా చర్య తగు చర్యలు తీసుకొని ఈ రిటైర్ అయిన ఉద్యోగులందరికీ కూడా నాట్ ఓన్లీ వర్కింగ్ ఎంప్లాయీస్ రిటైర్ అయిన ఉద్యోగులందరికీ కూడా ఈ ప్రభుత్వం పట్ల ఎందుకంటే మేము ప్రభుత్వాన్ని ఎక్కడ కూడా ఏ రకంగా అయినా విమర్శించేది లేదు ప్రభుత్వం చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుంది ప్రభుత్వాన్ని అన్ని అన్ని రకాల మేము సహకరిస్తున్నాము వారు చేపట్టే కార్యక్రమాలు కూడా అన్ని సహకరిస్తున్నాము కానీ మా మినిమం డిమాండ్స్ సహకరించాలని నేను ప్రభుత్వాన్ని మీ కేసిక్స్ వరకు కోరుతాను అయితే ఈ రిటైర్ ఉద్యోగుల సంఘాన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు ఇందులో ఎంతమంది సభ్యులు ఉంటారు మరి ఇందులో చేరాలంటే ఏమైనా సభ్యత్వం అనేది ఉంటుందా లేకుంటే ఇందులో రిటైర్ అయిన ప్రతి ఒక్క వ్యక్తి ఇందులో చేరాల్సి ఉంటుందా లేకుంటే ఈ రిటైర్ ఉద్యోగుల సంఘంలో ఎంతమంది అయితే ఉంటారు ఇప్పుడు ప్రస్తుతం ఈ గవర్నమెంట్ రిటైర్ ఎంప్లాయీస్ అసే నైన్టీన్ ఎయిటీ త్రీలో ఓపెన్ అయింది ఇక్కడ ఈ తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ రిటైర్ ఎంప్లాయీస్ సొసియోషన్ అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు సుమారు రెండు లక్షల ఎనభై ఆరు వేల సభ్యత్వం కలిగిన ఈ మన రా రాష్ట్ర ప్రభుత్వం రిటైర్ ఉద్యోగులు అందరూ ఉన్నారు దీంట్లో నిజామాబాద్ జిల్లాకు పద్నాలుగు వేల సభ్యత్వం కలిగిన ప్రభుత్వ రిటైర్ ఉద్యోగుల సంఘం అంటే రై రైట్ టు అటెండర్ టు ఆఫీసర్ కలెక్టర్ వారు కూడా దీంట్లో సభ్యత్వం కలిగి ఉంటారు అందుకే వీళ్ళందరూ కూడా సభ్యత్వం ఒకవేళ ఉద్యోగి రిటైర్ అయిన తర్వాత మేము ప్రభుత్వం మా మా బైలాస్ ప్రకారంగా నిర్ణయించింది ఫోర్ హండ్రెడ్ రూపీస్ లైఫ్ మెంబర్షిప్ పే చేసి ఆ సభ్యత్వం పొందాల్సిన అవసరం ఉంది ఆ ఫోర్ హండ్రెడ్ రూపీస్ పేమెంట్ చేస్తే లైఫ్ లైఫ్లో మళ్ళీ పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు ఇది మా అసోసియన్ నిర్ణయించిన బైలాస్ ప్రకారంగా ప్రభుత్వ ఉద్యోగి రిటైర్ అయిన తర్వాత మా సంఘంలో సభ్యత్వం తీసుకున్నాలి సభ్యత్వం తీసుకున్న వాళ్ళు ఇప్పుడు పద్నాలుగు వేల మంది జిల్లాలో ఉన్నారు జిల్లా ఆఫ్ ఫోర్ తాలూకా తాలూకా అంటే ఎస్టీఓ ఏరియా ఉన్నది నిజామాబాద్ ఒకటి ఆర్మూర్ ఒకటి భీమగల్ ఒకటి బోధన్ ఒకటి నాలుగు ఆ తాలూకాలు నాలుగు ఎస్టీఓ ఆఫీసులు దాని పరిధిలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ జిల్లాలో భాగస్వాములు అవుతారు ఈ పద్నాలుగు వేల మంది రిటైర్ ఉద్యోగులతోని ఈ జిల్లా సంఘం అనేది ఇక్కడ నడుస్తుంది వారి సమస్యల గురించి మేము అన్ని కూడా మా జిల్లా ఎలక్షన్ అయ్యేది ఉన్నది అయిన తర్వాత ఇంకా వారికి ఎటువంటి మెరుగైన సేవలు అందించాలనేది కూడా మేము కార్యవర్గం నిర్ణయం తీసుకొని ఏర్పాటు చేస్తామని చెప్పి చిన్నట్లయితే మండలాల వారీగా రిటైర్ ఉద్యోగుల సంఘాలు అనేటివి ఉన్నాయంటారు మరి రిటైర్ ఉద్యోగుల సంఘాలకి మెయిన్ బ్రాంచ్ ఎక్కడ ఉంది మరి మెయిన్ బ్రాంచ్ని ఎవరు రన్ చేస్తున్నారు ఇక్కడ నిజామాబాద్ జిల్లాలో బోదల్లం కూడా సఫిషంట్ బిల్డింగ్ ఇస్ దేర్ భీమగఢలో బిల్డింగ్ అనేది లేదు మా అసోసియేషన్కు మేము కలెక్టర్ గారు అప్పీల్ చేస్తున్నాము ఈ మీ కేసిక్స్ ద్వారా మేము పర్సనల్గా కలిసి అక్కడ ఒకవేళ ఒక ఏరియా అలాట్ చేసినట్టయితే ఒక ప్లాట్ అలాట్ చేసిన అయితే మేము కన్స్ట్రక్ట్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాము మేము సంబంధిత మనిషి మంత్రివారి కానీ ఎమ్మెల్యేలను కలిసి ఫండ్స్ కూడా ప్రయత్నం చేద్దామని ఆలోచిస్తున్నాము దానికి ఇక్కడ ఈ నిజామాబాద్ జిల్లాలో ఉన్న ఎన్ సుమారు ఎనిమిది వేల మంది సభ్యులు మరియు ఆరుమూర్లు ఉన్న రెండు వేల మంది అక్కడ ఉన్న రెండు వేల మంది ఇక్కడ ఉన్న రెండు వేల మంది మొత్తం సుమారు పద్నాలుగు వేల మందితో నిజామాబాద్ జిల్లా సభ్యత్వంతో ఈ అసోసియేషన్ నడుస్తుంది ఇక్కడ జనరల్గా ఇప్పుడైతే ప్రభుత్వం అరవై అరవై ఒక్క సంవత్సరాలకి రిటైర్మెంట్ అని ప్రకటించే ఇప్పుడు ప్రస్తుతం రిటైర్మెంట్ అయిన వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు అయినా రిటైర్ అయిన వాళ్ళందరూ అందరూ కూడా అందరు సీనియర్ సిటిజన్సే అందరికి సీనియర్ సిటిజన్స్ గౌరవించాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంది ప్రజలది ఉంది మమ్మల్ని ఒక సీనియర్ సిటిజన్గా ప్రభుత్వం రిటైర్ అయిన వాళ్ళను ఏ రకంగా రక్షించుకోవాలని ప్రభుత్వం కూడా ఆలోచించి సరైన సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తాం మరి చూసుకున్నట్లయితే ప్రభుత్వానికి చాలా సేవలను అందించారు మీరు కోరుకున్న లక్ష్యానికి మీరు చేరుకున్నారు మరి ప్రస్తుతం ఇప్పుడు ఉన్న యువత కూడా ప్రభుత్వ ప్రభుత్వానికి కొన్ని సేవలను చేయడానికి వాళ్ళు కూడా ముందుకు వస్తున్నారు వాళ్ళు వాళ్ళ లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించడానికి యువతకు మీరు ఇచ్చే సందేశం ఏంటి ఇప్పుడు ఇక్కడ మేము నాట్ ఓన్లీ రిటైర్ ఉద్యోగులకు మాత్రమే సర్వీస్ చేస్తున్నామని కాదు మేము సాంఘిక సంస్థలను కూడా మేము చేస్తున్నాము ఇక్కడ అదేంటిది ఇక్కడ నేను ఉన్న చూడు ఒకటి మనం బయలుదినాము చూడు స్నేహ స్నేహ సొసైటీకి వెళ్ళి కూడా అక్కడ వాళ్ళకు మేము డొనేషన్ ఇవ్వడం జరిగింది స్నేహ సొసైటీలో ఉన్న విద్యార్థులకు కానీ ఈ డిచ్పెళ్ళలు ఉన్న వాళ్ళకు కానీ ఎన్ని స్కూల్స్ను కూడా మేము సెలెక్ట్ చేసుకొని వాళ్ళని కూడా అవుట్ డెవలప్ ది చిల్డ్రన్స్ అనేది కూడా మేము ఆలోచిస్తున్నాము యువత ఏ యువత ఉత్సాహంగా ముంగటికి వచ్చినా మా సపోర్టు పూర్తిగా ఉంటుంది వాళ్ళకు యువత అంతా కూడా ఈ ఈ సేవల గురించి కూడా ఆలోచించాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఈ ఇప్పుడే రీసెంట్లీ కలెక్టర్ గారు అండ్ లైబ్రరీ చైర్మన్ గారు కోరిక ప్రకారంగా గత సిక్స్ మంత్స్ నుంచి కూడా ఇక్కడ మా బిల్డింగ్ మొత్తం కూడా మా మీటింగ్ మీటింగ్లు మా ఆఫీస్ కూడా వాళ్ళకు స్టడీ కోసం అనేది కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఇది ఒక రకమైన మేము వాళ్ళకు కూడా ఒక రకమైన ఉపయోగమైన సేవ చేస్తున్నామని మేము భావిస్తున్నాం ఎందుకంటే వాళ్ళకు అకామిడేషన్తో సహా వాళ్ళకు మొత్తం పైన మీటింగ్లు ఎందుకంటే ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ బాగా వచ్చినాయి నోటిఫికేషన్ చాలా ఉన్నాయి చాలామంది ఇక్కడ సుమారు ఒక వన్ ఫిఫ్టీ పిల్లలు ఇక్కడ రోజు వాళ్ళు స్టడీ చేసుకుంటారు మార్నింగ్ ఎయిట్ టు ఈవినింగ్ ఎయిట్ వరకు వాళ్ళకు కూడా మేము అన్ని అన్ని రకాలైన సదుపాయాలు కూడా మేము కల్పిస్తున్నాం చాలా కృతజ్ఞతలు అండి మీ విలువైన సమయాన్ని సమాచారాన్ని మా కేసిక్స్ ప్రేక్షకులు అందించినందుకు మరి ఇంకొకరినైతే మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం నమస్కారం సార్ నమస్కారం నా పేరు రాజారాం నా వయసు ఇప్పుడు ఎనభై సంవత్సరాలు స్వతంత్రం రాకముందే నేను పుట్టిన నైన్టీన్ ఫార్టీ టూ నా డేట్ ఆఫ్ బర్త్ అప్పటి నుంచి చూసిన విషయాలు ఏంటంటే మనకు స్వాతంత్రం హైదరాబాద్ స్వాతంత్రం వచ్చింది ఫార్టీ నైన్లో సెప్టెంబర్ సెవెంటీన్త్ నైన్టీన్ ఫార్టీ నైన్ మనకు వచ్చిన స్వాతంత్రం అప్పటికిప్పటికీ భేదాలు ఏమని మీరు అడిగినారు దాని ఉద్యోగం ఎప్పుడైతే డెవలప్మెంట్ అవుతుంటుంది ఒక రాష్ట్రం కానీ స్టేట్ కానీ ఏదైనా డెవలప్ అవుతుంటే కొన్ని కొన్ని విషయాలలో డెవలప్ ఉంటుంది అప్పుడు సాధించిన విషయాలు ఇప్పుడు సాధించిన విషయాలకు మనం కంపారిజన్ చేసుకోలేము ఆ పరిస్థితులు వేరే ఈ పరిస్థితులు వేరే అందువల్ల ఇప్పుడు ఏంటంటే మా ఉద్యోగుల పక్షాన మేము చేసేది ఏంటంటే మేము నేను అరవై తొమ్మిదో సంవత్సరం లో అరవై తొమ్మిదిలో నేను జైల్లో కూడా పోవడం జరిగింది గ్రౌండ్లో పోవడం జరిగింది అర్వతం సిక్స్టీ నైన్ స్టేషన్ పట తర్వాత కొన్ని నెలలు ఫైటింగ్ చేసిన తర్వాత నన్ను కండిషనల్ అంటకండిషనల్ మీద వదిలించినట్టు అయితే ఆ విధంగా ఉద్యోగాలలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళని సిక్స్టీ నైన్ ఉద్యోగంలో పార్టిసిపేట్ అయిన వ్యక్తులు చాలా మంది ఉన్నారు ఇక్కడ మా దాంట్లో ఆ విధంగా ఏదైతే మా ఉద్యోగుల గురించి మా భవిష్యత్తు గురించి మా యొక్క ప్రాబ్లమ్స్ గురించి మేము గవర్నమెంట్కి ఏదైతే రిప్రజెంటేషన్ చేస్తామో వాటిని తూచా తప్పకుండా మేము తప్పకుండా సాధిస్తామని మాకు గట్టి నమ్మకం ఉంది మీరు ప్రభుత్వానికి ఏ సేవలను అందించారు ఎన్ని సేవలను అందించారు మొత్తం ముప్పై ఎనిమిది ఏళ్ళ సేవలు అందించిన గవర్నమెంట్ గవర్నమెంట్ సర్వెంట్గా యాజ్ గవర్నమెంట్ సర్వెంట్ వివిధ హోదాలలో స్పనం చేస్తే ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఇక్కడ ఉన్న రిటైర్డ్ ఎంప్లాయీస్ అంతా కూడా కొందరు టీచర్స్ కొందరు అటెండర్స్ వివిధ హోదాలలో వాళ్ళు సేవలు అందించు వీళ్ళ సేవలు చేయాలని గవర్నమెంట్ ఎగ్జిస్టెన్స్ ఉన్నది అది దట్ ఈస్ అవర్ సేవ ఈ డెబ్బై ఐదేళ్ళ స్వాతంత్ర వజోత్సవాలు జరుపుకున్న సందర్భంగా మన ఈ భారతదేశం ఏ విధంగా ఉందనుకుంటున్నారు భారతదేశం సర్వము మాదండి శాంతి దూతలకు పుట్టిన ఇల్లుది స్వర్గము మాదండి వింద హిమాచల పర్వత ప్రాంతం మాదండి ఆ ప్రాంతంని సంరక్షించే భారం మాదండి ఇప్పుడు ప్రభుత్వం అది అది భేదం అప్పటికి ఇప్పటిక ఉన్న భేదం ఏంటంటే అప్పుడు స్వాతంత్రం ఎప్పుడు అనుకుంటున్నట్టు లాలా లక్పత్ గురు గోవింద్ భగత్ సింగ్ బల్వాంతే లాలా లజ్పత్ గురు గోవింద్ భగత్ సింగ్ బల్వాన్ తే అస్తే అస్తే ఫాన్సీకే తక్తం పరిచంకి బలిదాన్ ది ఉంకా వర్దాన్ అమ్కో మిలాహే భారత్ లాల్ కిలే పే లైరా హే బోయి తిరంగ అమర్ నిషాన్ అప్పుడు సాధించిన స్వతంత్రం ఆ దేశ శాఖల గురించి లాల్ కిల మీద మనకిప్పుడు ఇప్పుడు కంపారిజన్ చేయలేమమ్మ ఇప్పుడు ఆవులాల్ కొట్టాడు జయగల కాలి ఇరుకబెట్టినట్టు నాకు ఇప్పుడు రెండు ఆవులు కొట్టాడు లేఖల కాలి ఎట్లా ఇది కాదు అప్పుడు పొద్దున్న నడుస్తున్నాయి అందుకొరకు మనం కంపారిజన్ అన్నది దర్ ఇస్ నో కంపారిజన్ బిట్వీన్ ది ఓల్డ్ డేస్ అండ్ నాటి ఇలా ఒక పేపర్ చూస్తే సర్ప్రైజ్ అయినాం పది కోట్ల రూపాయలు ఇచ్చినట ఒక ఆ కోట్లు ఏంటని ఇలా టూ డేస్ పేపర్ ఇక ఇట్లా నడిసిన తర్వాత ఎక్కడ ఏం చెప్పాల్సింది మేము ఏం కామెంట్ చేస్తాము మేము గవర్నమెంట్కి వ్యతిరేకం కానీ గవర్నమెంట్కి కామెంట్ చేసినాం మా ప్రభుత్వం కాదు ఏది కొట్టాలనే మేము ఉద్యోగం మేము ఉద్యోగం రిటైర్డ్ అయ్యా ఉద్యోగం ఆ ఉద్యోగులకు ఏం చేస్తాను బుడ్డోడికి వెళ్ళాలి రెండు పండుగల అంతే మాకు కావాల్సింది పెన్షన్ ఫస్ట్కి రావాలని మేము డిమాండ్ చేస్తుంటాం యూనియన్ ఖాయం చేసింది ఎందుకంటే మేము దీన్ని యూనియన్ ఖాయం చేసి మదర్ స్ట్రెంత్ మా ఉద్యోగులది ఈ ఉద్యోగుల యూనియన్ లోపల ఫోర్త్ ఎంప్లాయీస్ గస్టెడ్ ఆఫీసర్సు నాన్ గజిటడ్ ఆఫీసర్స్ టీచర్స్ అందరు కూడా దీంట్లో సభ్యులే ఈ విధంగా మా యునైటెడ్ వి స్టాండ్ డివైడెడ్ వి ఫాల్ అనే సామెతం తీసుకొని మేము యూనిటీ కొరకు ఈ యూనియన్ ఫామ్ చేయడం జరిగింది అందుకొరకు మా ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే ఈ యూనియన్ ద్వారానే మేము ప్రాబ్లమ్ చేస్తాం ఇక్కడ ఉండి మేము ఎన్నో సర్వీసెస్ చాలా సర్వీసెస్ కూడా చేస్తున్నాం మా రిటైర్డ్ ఉద్యోగులకు ఎవరికైనా పెన్షన్ వస్తా లేదంటే ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే వాళ్ళు ఇక్కడికి వస్తారు వాళ్ళకి మేము సేవలు అందిస్తున్నాం సార్ చాలా కృద్ధులు అండి మీ విలువైన సమయాన్ని మా ఏ సిక్స్ ప్రేక్షకులకు అందించినందుకు మరి ఇంకా చూసుకున్నట్లయితే ఇంకా ఇక్కడ చాలా మంది ఉన్నారు మరి వారిని కూడా అడిగే ప్రయత్నం అయితే చేద్దాం నమస్కారం సార్ మీ పేరు నమస్కారం నా పేరు పి రంగయ్య నేను అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా హైదరాబాద్లో రిటైర్ అయ్యాను నేను రిటైర్ అయ్యి నేటికి పన్నెండు సంవత్సరాలు అవుతుంది మరి ఈ డెబ్బై ఐదేళ్ళ స్వాతంత్ర వజ్రోత్సవాల సందర్భంగా ఈ డెబ్బై ఐదేళ్ళ భారతదేశం ఏ విధంగా ఉంది ఈ బ్రిటిష్ కాలం నాటి అరాచక పాలన యొక్క గీతము పాడి స్వేచ్ఛ గీతము ఆలపించి మన యొక్క భారతదేశము సగర్వంగా తలకెత్తుకొని నేటికి డెబ్బై ఐదు వసంతాలు నిన్న సందర్భముగా మన ప్రధానమంత్రి పిలుపు మేరకు ఆజాదిక మహోత్సవాలు మనం జరుపుకుంటున్నాం అసలు ఆజాదిక మహోత్సవం అంటే ఏమిటి ఆజాద్ అంటే స్వేచ్ఛ మహో అమృత అంటే ఆజరామము మరియు మహోత్సవం అంటే సంబరాలు ఈ యొక్క సంబరాలు మనము అన్ని అందరికీ ఈ యొక్క స్వాతంత్ర ఫలాల ఏదైతే ఉన్నదో ప్రతి వాళ్ళకు అందాలని మరి మన భారత ప్రధాని పిలిపించినందుకు ఆత్మ నిర్భర్ భారత్ స్వచ్ఛ భారత్ ఇవన్నీ కూడా మనము మన వంతుగా మన కర్తవ్యముగా మన బాధ్యతగా కూడా మనము ప్రభుత్వానికి చేయిత అంది అందివ్వాలని ఈ యొక్క డెబ్బై ఐదు సంవత్సరాల్లో మన దేశము ఇంకా పురోగతి సాధించాలని ఈనాడు మన దేశము ప్రపంచంలో నంబర్ వన్గా నిలబడ్డది దానికి అనేక రంగాలు రక్షణ రంగంలో కానీ మెడికల్ రంగంలో కానీ ఏ రంగంలో ఇప్పుడే మీకు ఒక ఉదాహరణ చెప్తాం మనం మన భారతదేశం ఎంత అభివృద్ధి చెందిందో అని కరోనా వచ్చినప్పుడు మనము ఈ యొక్క వ్యాక్సిన్స్ ఏదైతే ఉన్నాయో స్వయంగా ఉత్పాదన చేసుకున్నాం అసలు నిజంగా అందరూ భయపడ్డారు ఎందుకంటే మన కరోనా వచ్చింది వ్యాక్సినేషన్స్ మిగతా అగ్రరాజ్యాల మీద ఆధారపడి ఉండి వాటి నుంచి తెచ్చుకోవాలనేమో అని మనం కన్నా కానీ మన ప్రధాని మనకు ఎవరు లేదు మేము స్వయం సిద్ధిగా మేము మా యొక్క వ్యాక్సిన్ మేమే తయారు చేసుకుంటామని మేక్ ఇన్ ఇండియా మేక్ ఇన్ ఇండియా అనే నినాదంతో ఆత్మ నిర్భర్ భారత్ అనే నినాదంతో ఈ యొక్క భారతదేశం ముందుకు దూసుకెళ్తుందని ఈ యొక్క డెబ్బై ఐదు వజ్రత సందర్భంగా నేను చెప్పుచున్నాను మరి రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్ర రిటైర్ ఉద్యోగుల సంఘం పట్ల మీ అభిప్రాయం ఏంటి తెలంగాణ రాష్ట్ర ఉద్యోగుల సంఘము ఇక్కడ ఎవరైతే రిటైర్మెంట్ అయినారో రిటైర్మెంట్ అయిన తర్వాత ఈ సంఘంలో సభ్యత్వం తీసుకొని ఒక ఐకమత్యముగా అంటే రిటైర్ వాళ్ళకు కావలసినటువంటి సదుపాయాలను ఇక్కడ కలిగించవచ్చు మరియు రిటైర్ అయిన తర్వాత ఒకవేళ భర్త చనిపోతే భార్యకు పెన్షన్ ఇవ్వాలి మరి భార్యకు పెన్షన్ ఇవ్వాలంటే వాళ్ళు ఇల్లిటరేట్గా ఉంటారు ఇల్లిటరేట్గా ఉన్నప్పుడు ఈ సంఘంకు వచ్చి ఇక్కడ మాకు చెప్తే మేము ఆ యొక్క ఆమె కావలసినటువంటి సదుపాయాలు మేము అందజేస్తామని కోరుతున్నాము మా యొక్క ఈ యొక్క ప్రభుత్వము అనేక సంక్షేమ పథకాలను అందిస్తూ చాలా అభివృద్ధి దిశలో తెలంగాణ అభివృద్ధి దిశలో సాగుతున్నది దానికి కూడా మా వంతు కర్తవ్యముగా మేము కూడా వారికి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి మా చేయిత సహకారాలు అందజేస్తామని మేము తెలియజేస్తున్నాం మా ప్రభుత్వానికి అనేక సేవలను అయితే అందించరు ప్రస్తుతం ఇప్పుడు రిటైర్ అయిన తర్వాత కూడా ఇంకా ప్రజలకు సేవలను అయితే అందిస్తున్నారా ఇక్కడ నుంచి మేము ఈ యొక్క ప్రభుత్వం అంటే మా స అంటే వ్యక్తిగతముగా మా మా యొక్క అభివృద్ధి కాకుండా సంక్షేమ అంటే సంక్షేమ పథకాలు కూడా అంటే ప్రజలకు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు కూడా ఈ యొక్క పథకాలు అందజేయాలని స సరి అయిన వసతులు వాళ్ళకు కూడా సీనియర్ సిటిజన్స్ కానీ ఇక్కడ ఉన్నటువంటి నిజామాబాద్లో ఉన్న ప్రజలకు కానీ మా యొక్క సహకార వారికి సహకారాలు అందజేయాలని వంతు కృషి కూడా మేము చేస్తున్నాము మా ప్రభుత్వం నుంచి ఏమైనా సహాయ సహకారాలు కావాలని కోరుకుంటున్నారా ఇంకా ప్రభుత్వం నుంచి సహాయ సహకార అంటే మా గొంతెమ్మ కోరికలు అలాంటివి ఏమి లేవు మాకు ప్రభుత్వం ప్రకటించినటువంటి పథకాలే మాకు అందిస్తే చాలా మేము చాలా సంతోషంగా ఉంటాము ఒక ఉదాహరణ చెప్తానండి మాకు డిఏను సకాలంలో డిఏ ఇవ్వాలా సకాలంలో ఇప్పుడు మూడు డిఏలు బాకీ ఉన్నాయి మూడు డిఏలు బాకీ ఉండే మూడు డిఏలు కూడా మాకు సకాల అందడం లేదు ఎందుకంటే మేము తీసుకున్న జీతమే చాలా స్వల్పము అంటే మేము తీసుకున్న అంటే మేము అప్పుడు పనిచేసినప్పుడు తీసుకున్న జీతంలో సగం జీతం తీసుకుంటున్నాము ఇది మా అరకొరకు ఎందుకంటే మాకు మెడికల్ ఎక్స్పెన్సెస్ అని చాలా ఉంటాయి మా మీద ఆధారపడినటువంటి మా కొడుకులు కానీ మా కొడలు కానీ వాళ్ళ వాళ్ళ కూడా అవన్నీ తీర్చాలంటే మా జీతం కాస్త కాస్త పెరుగుతూ పోతే ఈ డియే పెంచినప్పుడు అయిన సకాలంలో మాకు అందజేస్తే మా యొక్క జీతాలు బాగుపడతాయని నేను కో కోరుకుంటున్నాను మరి రిటైర్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఏమైనా సోషల్ సర్వీసెస్ అనేవి చేస్తున్నారా సోషల్ సర్వీసెసెస్ అనేటివి కూడా మేము అంటే వేరే కొన్ని సంస్థలు ఉన్నాయి ఇక్కడ వికలాంగులు ఉన్నారు చిన్నపిల్లలు చెవిటి వాళ్ళు మూగ వాళ్ళు ఉన్నారు వాళ్ళ దగ్గర కూడా మేము వెళ్ళినాము వెళ్ళి మరి మీకు ఏమైనా కావాలంటే వారిసారి మాకు బెంచీలు కావాలి పిల్లలకు చదువుకోవడానికి బెంచీలు లేవంటే మేమందరము తలా మనిషికి కొద్దిగా అమౌంట్ వేసుకొని ఒక పది బెంచీలు మేము వారికి అంద అందజేయడం జరిగింది ఆ విధంగానే ఇక్కడ డిచ్పల్లిలో ఉంది డిచ్పల్లిలో కూడా ఒక ఉంది అక్కడ కూడా వాళ్ళకి అడిగితే మా సార్ మాకు భోజనానికి సరిపోయినటువంటి ప్లేట్స్ లేవు అంటే ఆ యొక్క స్టీల్ ప్లేట్స్ కూడా కొన్ని మేము వాళ్ళకి అందజేయడం జరిగింది నేటి యువతకు ఏదైనా సందేశం ఇవ్వగలరా నేటి యువత అన్ని రంగాలలో కూడా ముందుకు వెళ్ళాలని మేము కోరుచున్నాం ఎందుకంటే ఈ యొక్క చె చెడు వ్యసనాలకు దూరమై ఆ యొక్క వారు చదువుతున్నటువంటి పటిష్టమైన చదువును ఈ ఈరోజు మన ప్రభుత్వం గ్రూప్ వన్ గ్రూప్ టూ ఈ విధంగా ఏంది ఎస్ఐ ఎగ్జామ్స్ ఇవన్నీ కూడా ప్రభుత్వం కల్పిస్తున్నది యువతకు మరి అటువంటి యువత వాటిని పటిష్టంగా చేర్చుకొని ఆ యొక్క ఎగ్జామ్స్లో పాస్ అయ్యి మంచి ఫలితాలు సాధించి వాళ్ళ యొక్క జీవితాలను మంచి పోస్టులు సంపాదించి వాళ్ళు యువత ముందుకు మంచి సాగాలని నేను కోరుకుంటున్నాను చాలా కృందండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్ ఉద్యోగుల సంఘంలో వారు ఎదుర్కొంటున్న సమస్యలను మరి ప్రభుత్వం వారికి ఇంకా ఏ విధమైన సహాయ సహకారాలు అందించారో వారి మాటల్లోనే విన్నాం కదా మరి ఇది ఈరోజు కార్యక్రమం తిరిగి ప్రసారం అయ్యే మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి మీకేసిక్స్ కెమెరా పర్సన్ ప్రీతంతో మీరవలిక